వెలుతురు చూసి ఎంత భయపడ్డాను. నాకు అమ్మ అని తెలియకపోయినా అమ్మ కడుపులో ఉన్నవాడను కనుక అమ్మ కన్నా అభిన్నుడను కనుక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా గుండె నాకన్నా అభిన్నం, నా కాలు నేను కాకుండా వేరు కాదు, నా కాలు నేనే, నా చెయ్యి నేనే, నా పళ్ళు నేనే, నా కళ్ళు నేనే, అమ్మ కడుపులో ఉన్న నేను అమ్మ కాకుండా ఇంకేమవుతాను. నేను బయటికి వచ్చి విడివడినా అమ్మనే, నా గోరు తీసేసినా అది నాదే అయినట్టు మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన నేను మా అమ్మ శరీరంలోని ఒక అంగ ప్రత్యంగములలో ఒకటి అంతే, అంతకన్నా వేరు మాత్రం కాదు. అయినప్పుడు మొదటి అనుబంధం అమ్మతో, తరువాత అమ్మ పరిచయం చేస్తే తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గురువు ఎందరో ఉంటారు. తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత వివాహం చేసుకుని ఆశ్రమం మారితే భార్య, అత్తయ్య గారు, మామయ్య గారు, మరుదులు, తోడికోడళ్ళు, ఏదో ఇది అనేకమైన బంధుత్వాలు. కానీ మనిషి తన స్వభావరీత్యా తనని మితము నుండి ఋతమునకు పైకెత్తడానికి, తన జీవితాన్ని ఒబ్బిడి చెయ్యడానికి, వీడు నాకున్నాడు అని తాను సంతృప్తి పొందడానికి ప్రయత్నపూర్వకంగా తన జీవితంలో తాను ఆశ్రయించి అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నంతో ఆయన మనసులోకి ఆయనతో కలిసి జీవించడం ద్వారా చేరవలసిన వ్యవస్థ స్నేహం. ఆ స్నేహము అంత గొప్పది. మీకు ఎన్ని విభూతులైనా ఉండవచ్చు, మీరు చేసిన స్నేహం వల్ల విభూతులన్నీ పనికిమాలినవి కావచ్చు. మీరు ఏమీ లేనివారు కావచ్చు, కానీ మీరు ఎవరితో సంగం పొందారో దాని వలన మీరు పూజనీయులు కావచ్చు. నేను ఒక్క మాట చెప్పి అయ్యారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసంతకం. ఎక్కడెక్కడ రామనామం జరిగితే అక్కడక్కడికి హనుమ వస్తారు. చక్రవర్తి యొక్క కిరీటం మీద మాలినటువంటి ఈగ, అది కూడా ఈగ కదా అని ఎవ్వరూ వెళ్ళి కిరీటం మీద ఇలా కొట్టడానికి సాహసించరు, కిరీటం మీద వాలిందని ఇలా తోలడానికి సాహసించరు. ఎందుకంటే అది ప్రభు కిరీటం మీద ఉంది, ఎవరూ దాని జోలికెళ్లరు. అదే ఈగ ఎదురుగుండా తింటున్నటువంటి పదార్థం మీద వాలితే చీకాకొచ్చి విసురుగా ఇలా అంటే చేయి తగిలి ఈగ మరణించవచ్చు. ఇనుము తనంత తాను ఎంత గొప్పదైనా ఎంత గట్టిదైనా కావచ్చు, నీటితో సంపర్కం చెందితే తుప్పు పట్టి ముక్కలు విరిగి నశించిపోతుంది. అగ్నితో సంపర్కం చెందితే ఉంగి కావలసిన విధంగా కిటికీ నూరేళ్లు ఇంట్లో యజమానుడి కాపాడి బ్రతుకుతుంది. నీకు ఎన్ని విభూతులున్నా నువ్వు ఎవరితో సంగం చెందకూడదో, ఎవరితో స్నేహం చెయ్యకూడదో వాళ్లతో స్నేహం చేస్తే నీ విభూతులు నశించిపోవడం కాదు, దానితో పాటుగా నువ్వు కూడా దుష్కీర్తిని సముపార్జించుకుంటావు. నీ ఎందు ఏమీ లేకపోయినా కనీసంలో కనీసం ఒక్క మహాత్ముడితో సంగం ఉంటే దాని వలన అభ్యున్నతిని పొందొచ్చు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, ఆయన ఎప్పుడూ తమ్ముడి బిడ్డల రాజ్యం తన బిడ్డలకి ఇవ్వాలని చూసేవాడు. అటువంటి వాడికి కృష్ణ పరమాత్మ నేత్రములిచ్చి దివ్య దృష్టినిచ్చి ఆయన యొక్క విశ్వరూపాన్ని దర్శించే భాగ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని చెడ్డ గుణాలున్నా రాత్రి వేళ విదురుణ్ణి పిలిచి నాలుగు మంచి మాటలు చెప్పబోయని విదురుడి దగ్గర వినేవాడు. విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోతే తట్టుకోలేక వెనక్కి పిలిపించాడు. ఒక్క సత్పురుషుడితో పెట్టుకున్నటువంటి సహవాసం, అది మన ఎందు ఏమీ లేకపోయినా మనం ఎందుకు గొప్పవాళ్ళం కాకపోయినా అంకె పక్క సున్నగా మనని మార్చవచ్చు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితోటి సంగము, ఆయన మనకి తెలిసిండడం గొప్ప. ఆయన మనని పేరు పెట్టి పిలిస్తే ఆయన అక్కానో చెల్లియనో బావానో అన్నయ్యానో బంధుత్వం పెట్టి పిలవగలిగితే, రే శిష్యా
అని ప్రేమతో ఆదరించగలిగితే ఆ జీవితం ధన్యం. జీవితంలో ఎన్ని పోయినా బెంగ పెట్టుకోక్కర్లేదు. సత్పురుషుడితో సహవాసం మాత్రం పోగొట్టుకోకూడదు. స్నేహం అనేటటువంటిది మనిషిని నిలబెడుతుంది, మనిషి జీవితానికి ఆలంబనాన్ని ఇస్తుంది. మంచి స్నేహితుడు జీవితానికి ఊరటని ఇవ్వడంలో ఎల్లవేళలా కూడా ముందుండి కాపాడతాడు. అందుకే ఇప్పటికీ ఆంగ్ల భాషలో ఒక సామెత, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అవసరానికి ఆదుకున్నవాడెవరో, స్నేహితుడి యొక్క హృదయాన్ని తెలుసుకున్నవాడెవరో, బాహ్య చేష్టితముల చేత లోకమంతా ఒకలా భావిస్తే ఆయన హృదయమిరిగి మాట్లాడగలిగిన వాడెవరో వాడు స్నేహితుడు. అంతేకాని పదువురాడు మాట పాటి ఏ ధర జల్లు అని పది మంది ఏదో అన్నారని వాడు కూడా నమ్మితే ఇక వాడు స్నేహితుడు ఎందుకు అవుతాడు? లోకంలో స్నేహము అంటే ఎవరిది అంటే శివకేశవులది. రెండుగా కనపడినా వాళ్ళొక్కటే. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. హరిమది ఆనందించిన హరిణాక్షి జగమ్ములెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారింటి చుడొప్పు కమలదలాక్ష అంటాడు. ఆ హరి సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయని గరళపానం చెయ్యడానికి శివుడు సిద్ధపడ్డాడు. శివుడికి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగిందని అనిపిస్తే విష్ణు వెంటనే వస్తారు. తప్ప నిజానికి శివకేశవులు ఇద్దరు కాదు, శివకేశవులు ఒక్కటే. రెండుగా ఉండి స్నేహం అంటే ఎలా ఉండాలో నిరూపించడం శివకేశవులకే చెల్లింది. అసలు ఆ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో నా అనుమానం. పేర్లు వేసినప్పుడు కూడా శంకరాభరణానికి జేవి సోమయాజులు గారు, అల్లు రామలింగయ్య అని వాళ్ళిద్దరి పేర్లు కలిపి వేశారు తప్ప విడివిడిగా వేయలేదు. ఆ స్నేహబంధాన్ని చెప్పడానికి ఇలా ఉంది. ఏమి విశ్వనాథ్ గారి దార్శనికత, ఏమి దూరదృష్టి. పేర్లు వేయడంలో కూడా వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. సరిగదా, మృదంగం వాయించే గోపాలంతో ఓ మాట అనిపించారు, మీరిద్దరూ శివకేశవుల్లా మంచి మిత్రులుగా, మీరే అడగండి అంటాడు. అది స్నేహం అన్నది చెయ్యడం గొప్ప కాదు. కిష్కింధకాండలో రామాయణంలో చెప్తారు, స్నేహం చెయ్యడం ఎంత గొప్పో స్నేహము కాలపరీక్షకి తట్టుకోవడం అంత గొప్ప. క్రిందటి సంవత్సరం నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన నా ప్రాణం అండి, అంత గొప్ప స్నేహితుడిని చెప్పి, వచ్చే సంవత్సరం మళ్ళీ నేను కనపడ్డప్పుడు మీ ప్రాణ సమానమైన స్నేహితుడు ఏడండి అని మీరు అడిగితే, పరమ దుర్మార్గుడండి, తెలియక వాడితో స్నేహం చేశాను అని నేను అన్నాననుకోండి, వాడి తప్పు కాదు నాది తప్పు. అలా చటుక్కున అనకూడదు. అంటే ఇక జీవిత పర్యంతము నువ్వు అలా నిలబడగలిగితేనే అనుబంధం. అటువంటి అనుబంధం కనపనే ఇప్పటికీ శరీరాలు వెళ్ళిపోయినా పుష్కరాలలో గోదావరి ఒడ్డున ఇద్దరు అలా నిలబడి గోదావరి ప్రవాహంతో పాటుగా నీరు తాగిన వాళ్ళందరికీ స్నేహధర్మం చెప్పడానికి ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు నిలబడున్నారు. ఆ స్నేహం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. అది అంటిపెట్టుకొని ఉండాలి మనసులలో. అసలు ఆ స్నేహం ఎంత ఉదాత్తంగా ఉంటుంది అంటే ఆ పరిధి పాటించినంతసేపే దాని ఆనందం. నిష్కారణంగా అయిన దానికి కానిదానికి అతిగా జోక్యం చేసుకుంటే స్నేహం నిలబడదు. ఎప్పుడు ఎక్కడ ఎంత జోక్యం చేసుకోవాలో అంత జోక్యం చేసుకోకపోతే ఆ స్నేహానికి పరమార్థం లేదు. అది ఎలా ఉంటుంది అంటే అయిన దానికి కానిదానికి తప్పులు పట్టేవాడు ఉన్నాడనుకోండి, దుర్మార్గుడు అంటారు. వాడి దృష్టి తప్పులు ఎతకడమే అంటారు. కానీ చిట్టుప్రతిని పరిశీలించి తప్పులు దిద్దేటటువంటి వాడి దృష్టి తప్పు దృష్టి అనరు. వాళ్ళు అలా దిద్దకపోతే, తప్పులు పట్టకపోతే లోకానికి మంచి పుస్తకాలు అందవు. స్నేహితుడు అలా ఉండాలి. ఎందుకు తప్పు పట్టాలి అంటే స్నేహితుడిని కాపాడుకోవడానికి. ఎందుకు స్నేహితుడితో అతిగా జోక్యం చేసుకోకూడదు అంటే స్నేహితుడి యొక్క మన్నన పొందడానికి. అందుకే స్నేహితుడి విషయంలో శాస్త్రం ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు నిజానికి ఎవరికి పిలుపు ఇవ్వక్కర్లేదు అంటే, నా ఇంట శుభకార్యం జరుగుతోందనుకోండి, నేను పిలవకుండా వదిలిపెట్టేయవలసినటువంటి వాళ్ళెవరు అంటే నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నాకు సుహృత్ అంటే మంచి స్నేహితుడు, వీళ్ళని మాత్రం పిలవక్కర్లేదు.
ఈ మాట ఇక్కడ నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి అధ్యాయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్తుంది. అనయక అనయము పిలవకయుండన్ చనుట అనుచితమందువేని జననాయ గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. పిలవక్కర్లేదు, సుహృత్ మంచి స్నేహితుడిని పిలవక్కర్లేదు. అరే నా స్నేహితుడి ఇంట్లో కార్యం అని వస్తాడు, అంతేగాని అతన్ని కూడా పిలిస్తే అర్థమే ఉంది. నాకు కొడుకు పుడితే తనకి కొడుకు పుట్టినట్టు ఆనందిస్తాడు, అతని కూతురు పెళ్ళైతే నా కూతురు పెళ్ళైనట్టు ఆనందిస్తాను, నాకు జ్వరం వస్తే అతనికి టైఫాయిడ్ వచ్చినట్టు బాధపడతాడు, అతనికి ఎదురు దెబ్బ తగిలితే నాకు వేలు తెగిపోయినట్టు బాధపడతాను. ఇద్దరి మనసులు ఒకటైతే ఆ స్నేహం అంత అందంగా ఉంటుంది. అది మనుష్యుడన్న వాడికి జీవితంలో ఒక్క స్నేహితుడైనా అలా ఉండాలి. అందుకే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. స్నేహితుడు వ్యక్తి యొక్క శీల వైభవానికంతటికీ ప్రతీకగా నిలబడతాడు. ఆ స్నేహధర్మం ఎంత గొప్పదో, ఆ స్నేహం ఎలా ఉండాలో నిరూపణం చేసింది శంకరాభరణం. అది సామాజికంగా ఎన్ని కోణాలండి, మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే శంకరాభరణం ఆ కళ్ళజోడులో ఆ కోణంలో కనపడుతుంది. సోమయాజులు గారు శంకర శాస్త్రి గారికి ఒరే ఒరే అనుకునే స్నేహితుడు అల్లు రామలింగయ్య గారు. అంటే అందులో మాధవుడు, ఈయన శంకరుడు, ఆయన మాధవుడు, శివకేశవులు మంచి స్నేహితులు. పేర్లు వేసినప్పుడు కూడా కలిసి, చిట్ట చివర పడిపోయినప్పుడు కూడా ఆయన దగ్గరే. చిట్ట చివర తన స్నేహితుడి గురించి చెప్పాలంటే ఆయనే. ఈ బ్రహ్మర్షి ముఖంలో ఇంత వెలుతురు ఇప్పుడు కనపడుతోంది. కచేరీలు లేవని నా స్నేహితుడు బెంగ పెట్టుకోలేదు. ఆయన గుర్రపు బగ్గీలో వెళ్లి మహారాజులా బ్రతికినటువంటి రాచథీవి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన అనుభవించిన దారిద్ర్యము నాకు జ్ఞాపకం ఉంది. రెండిటి ఎందు ఆయన మాత్రం తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్తనికేత స్థిరమతి భక్తిమాం మీ ప్రియో నవః అని ఒక యోగిగా బ్రతికినటువంటి జీవితం స్నేహితుడిగా నాకు తెలిసి గర్వపడుతున్నాను. ఒక స్నేహితుడుగా చిట్ట చివరి మాటలు వాళ్ళిద్దరి యొక్క స్నేహ బంధాన్ని నిరూపిస్తాయి. అందుకే స్నేహితుడు ఎప్పుడూ కూడా పక్కవాడి వృద్ధిని కోరుకుని సంతోషపడిపోతాడు. అంతేగాని వాడు ఎదిగిపోతున్నాడని ఏడిచిన వాడు స్నేహితుడు ఎందుకు అవుతాడు? వస్తూనే అసలు అందులోనే మళ్ళీ హాస్యం, ఎంత అందంగా అన్నీ కలిపి పూతరేకు తయారు చేసినట్టు చేశారు కదండి. జీడిపప్పు చిన్న ముక్కలు కోసి ఆలుకలు తీసి తొక్క తీసి పక్కన పారేసి గుండె చిన్న పాత్రలో వేసుకుని చక్కగా గసగసాలు అవి తీసి ఆవు నెయ్యి తీసి ఆ పూతరేకుని బల్లపరుపుగా పెట్టి ఆవు నెయ్యి పోసి పంచదార వేసి ఈ సుగంధ ద్రవ్యాలు వేసి చక్కగా తిప్పి చిలక భార్య భర్తకు అందించినట్టు పూతరేకు అందిస్తే తినడానికి ఎంత బాగుంటుందో ఇన్ని విషయాల సమాహారమైన శంకరాభరణం ఒక పూతరేకు. అది బాహ్యంలో కంటితో తినవలసినటువంటి పూతరేకు. పూతరేకులు నోటితో తింటారు. ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం చేయవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుందని పోతన గారే చెప్పారు. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథున్ అన్నారు. చూపులతో తాగేసిందన్నారు విష్ణుస్వరూపాన్ని. చూపులతో తాగడం నోటితో తాగుతారు. అంటే ఒక్కొక్కప్పుడు ఒక ఇంద్రియం చేసే పని ఒక ఇంద్రియం చేస్తుంది. నిజంగా ఆ వస్తువునే అసలు ఆ పాత్ర పరిచయం అంత అద్భుతం. తిన్నగా ఇంట్లోకి వచ్చేస్తారు. తిన్నగా ఇంట్లోకి వచ్చేసి సాక్షిరంగారావు గారు ఆ గోపాలం పాత్ర మృదంగాన్ని ఏదో వాయించుకుని సరిచే కచేరీలకు వెళ్లే ముందు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ కీర్తన పాడతానోయ్ అంటే మీరు కూర్చోండి అనరు. ఇంకా స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ కీర్తనకి పక్క వాయిద్యం వాళ్ళు జాగ్రత్తగా ఒకసారి సరి చూసుకుంటారు. అందుకని అది పట్టుకుని అక్కడికి వచ్చేసి స్వాతంత్ర్యం ఉన్న ఇళ్ళు అలా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అక్కడికి వస్తే అక్కడే పలహారం, అక్కడే భోజనం, అక్కడే కాసేపు పడుకోవడం, అక్కడే స్నానం, అక్కడే మృదంగం వాయించుకోవడం, గురువుగారి దగ్గరే
కొత్తగా ఎవరో బంధువు వచ్చినట్టు అతిథి వచ్చినట్టు ఉండదు ఆ ఇంటికి వెళ్ళి అంతమంది చక్కగా సంతోషంగా గడిపేస్తూ ఉంటారు అదొక పెద్ద రావి చెట్టు ఇంతమందికి ఆశ్రయం అవుతుంది అది ఆయన విశాల హృదయం అందుకని ఆ ఇంట్లోనే మృదంగం పెట్టుకుని ఆయన వెడుతున్నాడు వెనక నుంచి వచ్చినటువంటి అల్లురామలింగయ్య గారు మాధవుడి పాత్ర నువ్వు ఇటువంటి పని చేశావాయ్ అంటే అందులోనే హాస్యానికి నేనేం చేశానండి నా మృదంగం నేను పట్టుకుని తిరుగుతూ ఉంటే అంటాడు మనవాళ్ళు మనవాణ్ణి గౌరవించుకోవడం గొప్ప కాదో ఎక్కడో కర్ణాటకలో ఉన్న వాళ్ళు కన్నడ సంఘం వాళ్ళు మన వాడి సంగీతం విని వాడికి గండపెండేరం అని తను చెప్పడం కాదు వాళ్ళు అంటున్నారని చెప్పడానికి గండపెండేరం మంత్రి గారి చేత ధ్వజారోహణం అని మళ్ళీ ఆ కన్నడ సంఘం అయినంటే ఇన్ని చేస్తుంటే మనవాడు వృద్ధిలోకి రాకుండా ఏం మనవాడి పాట ఎక్కడా వినపడకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏ అంటే నన్నంటారేమిటండి మీరిద్దరు శివకేశవుల్లో మంచి స్నేహితులుగా మీరే చెప్పండి అంటే పెద్ద డాంబికంగా అందులో కూడా మళ్ళీ హాస్యం ఏంటంటే చూడవాయి కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో బాధపడడానికి భాష ఉంటుందా బాధపడడానికి భాష ఉండదు కానీ హాస్యానికి ఓ పాత్ర పెట్టకుండా హాస్యం లేకపోతే అంత గాంభీర్యం కలిగినటువంటి చలనచిత్రాన్ని చూసేటప్పుడు బరువిక్కుతుంది కాబట్టి హాస్యాన్ని రాజోపచారం చేశారు అంత గొప్ప పూజ చివర పాట పాడి ఉపచారం చేసినట్టు హాస్యాన్ని పాత్రలోనే చూపించారు చూపించి చూడవాలి కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో అంటే కన్నడంలో బాధపడడం ఏమిటండి అని ఆయన అండవు ఎందుకంటే పరిధి దాటకూడదు ఆయన స్నేహితుడైన అందుకని ఆయన ఊరుకున్నాడు కన్నడంలో బాధపడ్డం ఏంటి అని ఏ భయపడతాననుకుంటున్నావా రాణి కడిగేస్తాను అని ఇంత దంబాలు పలికి ఎక్కడున్నారు వాడు అని ఇలా కాళ్ళు ఊపుతూ అడిగితే ఆ వెనక గదిలోనే ఉన్నారు అనేటప్పటికి చటుక్కున ముందుకు వంగి నీ మొహం మండ ఈ మాట ముందు చెప్పవే నీ ముఖం అనాలి కానీ ఆ ఉద్వేగం ఆ ఉద్వేగానికి వెంటనే నీ మొహం మండ ఈ మాట ముందు చెప్పవే అనేటప్పటికీ నా మాట విన్నాడంటావా అంటే ఎంత పరిధి పాటిస్తాడో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందుకు నిలబడింది ఆ స్నేహం ఆయన గుండీలు పెట్టుకుంటూ వస్తారు ఏమిట్రా మాధవ ఏమిటో తన్నేస్తాను పొడిచేస్తాను చెరిగేస్తానంటున్నావు ఎవరిని నేను కూడా ఏదో మిమిక్రీ ఆర్టిస్ట్లా నాకు అంటం మారుతోందా ఏమి అది తాదాత్మ్యత వలన వచ్చిన దోషం తప్ప ఇంకొకటి కాదు సుమండి సినిమా మీద చేస్తున్న మొదటి ప్రసంగం కానీ నన్ను శంకరాభరణం ఎంత తాదాత్మ్యతకి తీసుకెళ్ళింది అనడానికి ఇది ఒక నిదర్శనం నేను రామాయణం చెప్తూ రాముళ్ళ రావణుళ్ళ నేను ఎప్పుడు మాట్లాడలేదు అని మొదటిసారి ఇలా మాట్లాడాను కాబట్టి ఆయన అలా అంటే చెప్పచ్చు కదా వెంటనే ఏమీ లేదు ఆయ్ మీ మరదలు 3 రూపాయలు పట్టుకెళ్ళి బజార్ నుంచి 1 కేజీ వంకాయలు తెచ్చింది పెద్ద వంకాయలు అంటే ఆ కన్నడ సంఘం ఆయన కన్నడ భాషలో ఏమిటండి కచేరీ గురించి మాట్లాడతానని వంకాయలు ఉండవయా ముందే కచేరీ మా గురించి మాట్లాడితే ఫట్ ఆయన వినడు అందుకని నేను వంకాయల గురించి మాట్లాడుతున్నాను తెచ్చిందనుకోవాయ్ అన్నీ పుచ్చులే అని ఆయన కన్నడ సంఘం సెక్రటరీ అమ్మ శారదా ఇది లోపల పెట్టు ఆయన అంతే నిర్లక్ష్యంగా విన్నట్టుగా విన్నాడు నేను చెప్పింది వింటావా ఏమిట్రా నువ్వు చెప్పేది కాసేపు వంకాయలు అంటావు కాసేపు పుచ్చులు అంటావు కాసేపు కన్నడ సంఘం అంటావు ఏం చెప్పదలుచుకున్నావు అంటే తను చెప్పడం కాదు ఇలా రా అని పిలిచి కన్నడ సంఘం సెక్రటరీ 2 చేతులు తను పట్టుకుని ఆ 2 చేతులతో నమస్కారం పెట్టుతూ వీరు కన్నడ సంఘ సెక్రటరీ నీ కచేరీ పెట్టాలనుకుంటున్నారు నా మాట మీద గౌరవించి నువ్వు వెళ్ళావా మంచిది వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని గౌరవం పక్క నుంచి వెళ్ళిపోతాయి ఈయన ఈ వెళ్ళిపోయిన వాడి వంక విచిత్రంగా చూసి ఇలా తల తిప్పుతూ ఉంటే ఆయనతో పాటే ఆసిలేషన్ ఫ్యాన్లా తల తిప్పుతాడు పక్కనున్నవాడు ఆ కన్నడ సంఘం సెక్రటరీ ఇలా ఆత్రంగా చూస్తే అని లోపలికి వెళ్ళిపోతే రాఘవేంద్ర నమస్కారం అనుకుని ఆయన బయలుదేరి అంటే ఆ స్నేహంలో హద్దులు అది మీరు గమనించాలి అది హాస్యాన్ని రంగరిస్తూ ఎంత అందామండి అది మాటలండి అది అక్కడ పండించడం అంత తేలిక కాదు ఏదో అల్లు రామలింగయ్య గారు కూర్చుని వచ్చినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతుంటారు
ఎవరో ఆయన ఏదో పార్టీ అంటారు కదా లాయర్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏదో ఇబ్బంది కోసం వచ్చాడు మాట్లాడుతున్నాడు మా నాన్నగారికి ఇద్దరు భార్యలండి నేను పెద్ద భార్య కొడుకుని పెద్ద భార్య చచ్చిపోయింది రెండో భార్య పిల్లలకి మా నాన్నగారు ఆస్తి ఇద్దాం అనుకుంటున్నారు అనేటప్పటికి భార్య యావండి అంటారు అనగానే వస్తున్నానని లేస్తాడు ఆ వచ్చినవాడు నేను అని ఈయన లేచి వెళ్ళాడు ఎంత హాస్యంగా ఉంటుందో నిజంగా ఈయన లేచి వెళ్ళి అడుగుతాడు అడిగితే ఏమిటండి అందరూ నోళ్ళు అందరూ చెవులు చెవులు ఏమిటి ముక్కులు కొరుక్కోమని కాళ్ళు కొరుక్కోమని చెవులు కొరుక్కోమని అన్నీ కొరికేసుకోమని అని మళ్ళీ వెళ్ళి కూర్చుని ఆ చెప్పబోయ్ మీ అమ్మకి ఇద్దరు భర్తలు పెద్ద ఆయన పోయాడు నువ్వు రెండు బాబోయ్ మా అమ్మకి ఇద్దరు భర్తలు కాదండి మా నాన్నగారికి ఇద్దరు భార్యలు అవునవును ఏమండి అని మళ్ళీ పిలిస్తే అంటాడు ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు మళ్ళీ లోపలికెడితే చిత్రం ఏమిటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు పాయింట్ అన్ని వంకర్లు తిప్పకొని పాపిళ్ళే అంటే ఆ చీకాకుని ఎంత బాగా వెలిబుచ్చాడో చూడండి ఆవిడ పాపిడి వంకర తీసుకుంది పాపం అందుకని భర్తకు ఎదురుకుంటే పాపిడి కనపడుతోంది పాయింట్ అన్ని వంకర్లు తిప్పుతావే నీ పాపిళ్ళే అసలు ఆ తిట్టడం కూడా ఎంత అందంగా ఉంటుందండి అంత అందంగా తిట్టచ్చా అని అనిపిస్తుంది అంటే నా ఉద్దేశం అలా తిట్టమని నేనేం ప్రబోధాలు చేస్తున్నానని మీరు అనుకోవద్దు సుమండి కాబట్టి ఒక చోట జీర్ణయజ్ఞోపవీతంలో జిడ్డు ముఖం ఇదిని అంటారు ఇంకొక చోట ఇంకొక సన్నివేశంలో ఇంకొక చిత్రంలో ఇక్కడ కాదు కాబట్టి ఆయన స్నేహం అంత గొప్పది లోకమంతా ఒకలా భావిస్తుంది కానీ స్నేహితుడు అన్నవాడు మాత్రం ఎంత గొప్పగా భావిస్తాడు ఆమెకి సంగీతం అంటే అభిమానమే ఎక్కడ పుట్టినా తులసి సంస్కారవంతురాలు పేరుకు తగ్గ పిల్ల ఆమె తులసి వాళ్ళిద్దరికీ సంగీతం అంటే ఇష్టం ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు తప్ప రేపు పొద్దున్న ఒక ఆడక్లయింట్ నా దగ్గరికి వస్తుంది నేను మాట్లాడతాను అంటే నిన్ను వదిలేసి దాంతో విడిపోయినట్ట అంటే స్నేహితుడిని అర్థం చేసుకున్నాడు కానీ లోకం ఇలా అంటోందే నా స్నేహితుడికి ఎంత కీర్తి పోతోంది బెంగ చెప్పకుండా ఉండలేడు చెప్తే ఆయన లోకేశ్వరుడికి తప్ప లోకానికి జరవనురా నీ పని నువ్వు చెయ్యి అని ఆయన విడిపోతాడు అది ఆయన శీల వైభవం అది చిట్ట చివరికి ఎంత స్వాతంత్ర్యానికి వెళ్ళింది అంటే తన స్నేహితుడు పాపం కూతురు పెళ్లి విషయంలో కూడా ఇంతగా పట్టించుకోకుండా ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఈయన కూడా వెళ్ళి అట్లాంటి సంగీతం పాడలేనివాడేం కాదు కానీ ఆయన ధోరణి వేరు ఆయన ఉపాసన బలం వేరు ఆయనకి డబ్బు కాదు కావలసింది ఆ ఉపాసన అందుకలా నిలబడిపోయాడు ఆయన అది అర్థం చేసుకున్నవాడు స్నేహితుడు అందుకే ఆ పిల్ల పెళ్లి చెయ్యాలని ఆయన కూతురులా వెతికాడు సంబంధాలు తన కూతురులా తీసుకెళ్లాడు అన్నవరం చిట్ట చివర ఒక మాట అంటాడు అది స్నేహితుడు తెలియడం అంటే ఆఖరణ పెళ్లి కుదిరి పెళ్లి శుభలేఖలు రాస్తూ ఉంటారు ఆ భాగవతారు గారి పేరు రాశావా అంటే ఎవరికి తగిన స్నేహితులు వాళ్ళకు ఉంటారు ఓ ప్రవచనం చేసేవాడికి స్నేహితులు ఎవరుంటారు ప్రవచనం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు వీడిని తిట్టడం మొదలెట్టారనుకోండి ఇంకా స్నేహాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఓ ప్రవచనం చేసేవాడికి ప్రవచనం చేసేవాళ్ళు ఉంటారు ఓ గాయకుడికి గాయకులు ఉంటారు ఓ రచయితకి రచయితలు ఉంటారు ఉద్యోగికి ఉద్యోగులు ఉంటారు విద్యార్థికి విద్యార్థులు ఉంటారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగం వాళ్ళు ఉంటారు అందుకని శుభలేఖలన్నీ రాసినా ఆఖరి శుభలేఖ మీద ఆ భాగవతారు గారి పేరు రాశాను అన్ని అయిపోయినట్టేనా శుభలేఖలు అంటే అందరూ అలాంటి వాళ్ళకే వేశాడు అని గుర్తు ఎంత సమయస్ఫూర్తి అని ఒక మాట అంటాడు ఏదో హాస్యం అడగపోతే ఓ అంటాడు ఆయన అదేనమ్మా మా వాడు శుంఠి ముక్కలాగా కంట్లో పెట్టుకుంటే కంట్లో పెట్టుకుంటే మంట పెడుతుంది కానీ తర్వాత ఎంత చల్లగా ఉంటుందో వెంటనే కోప్పడతారు కానీ మనసు ఎంత మంచిదో అని దగ్గరికి వెళ్ళి చక్కలగిలి పెట్టినట్టుగా స్వామయాజులు గారి దగ్గర అలా ఆడుకోవచ్చన్న విషయం సినిమా చూసిన వాడు కూడా భయపడతాడు అంత గాంభీర్యం ఆ పాత్ర ఆయన్ని డొక్కలో పొడిచి ఆడుకుంటే ఉండరా మాధవ అంత చనువు సినిమా మొత్తం మీద అల్లు రామలింగయ్య గారు చెప్పిన మాట అంటే మాధవుడు చెప్పిన మాట శంకరుడు కాదన్నాడు శంకరుణ్ణి గుండెల్లో పెట్టుకుని
మాధవుడు చూసుకుంటాడు. చిట్ట చివర ఉరిగిపోయినప్పుడు కూడా ఎవరు దగ్గరున్నారు అంటే ఆయనే ఉన్నాడు. చిట్ట చివర వీళ్ళే మీకు చేసింది, ఆమెయే రా ఇవన్నీ చేసింది అని చెప్పవలసి వస్తే ఎవరి వంక తిరిగాడు ఆయన అంటే తన స్నేహితుడి వంక తిరిగితే ఆ స్నేహితుడు తల ఊపితే దాన్ని బట్టే ప్రమాణంగా తీసుకున్నాడు. స్నేహము అనేటటువంటిది అంత అద్భుతంగా ఉండాలి. జీవితాలు వెళ్ళిపోయినా ఆ స్నేహం మాత్రం మకరందంలా, పటికి బెల్లం తిన్న నోరు ఎంత తీయగా ఉంటుందో స్నేహబంధం అంత గొప్పగా ఉండాలి. అంతేకాని పైకి స్నేహితులమని చెప్పి గోతులు తీసి ఎలా వాణ్ణి అందులో పారేద్దామని ఒకడు అభ్యున్నతిని పొందితే ఏడ్చి, ఒకడు బాధపడుతుంటే తాను సంతోషపడేది స్నేహం ఎందుకు అవుతుంది? సంస్కారవంతమైనటువంటి స్నేహితుడు ఒక్కడు చాలు. కొన్ని వేల మంది స్నేహితులు అక్కర్లేదు, నాకు పెద్ద సర్కిల్ ఉంది అన్న మాట అమాయకపు మాట. నాకొక్క మంచి స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు, దాన్ని మించిన ఐశ్వర్యం అది. పిల్లలు నేర్చుకోవాలి, సమాజం నేర్చుకోవాలి స్నేహబంధం ఎంత గొప్పదో. ఒక్క స్నేహితుడు ఉంటే తాను చేసుకోలేనిది ఎలా చేస్తాడో, తన అభ్యున్నతికి ఎలా సంతోషిస్తాడో నిరూపించి చూపించినటువంటి ఒక అమృత భాండం, ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ శంకరాభరణ చిత్రం. నేను ఎన్ని కోణాలలో దాని గొప్పతనాన్ని ఆవిష్కరించను. ఏదో కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సభ కాగజ కరవు లేఖిని సభ బనరాయి సాత సమందుకి మసికరవు హరిగుణలి ఖాన జాయ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాల్ని సిరా చేసుకుని అరణ్యములలో ఉన్నటువంటి చెట్లని కలంగా మార్చుకుని ఈ సిరాని అందులో పోసుకుని వ్రాయడం మొదలుపెట్టిన హరి యొక్క గుణములను వ్రాయడానికి నాకు ఈ పరికరములు సరిపోలేదు అంటాడు. అలా అది ఒక మాణిక్యముల గని. తవ్వగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి తవ్విన కొద్దీ ఎన్నో దొరుకుతూనే ఉంటాయి. ఇంకా బాగా తవ్వగలిగిన వాడు ఉంటే రేపటినుంచే మొదలు పెడితే చాగంటి వాడికి ఎందుకు స్ఫురించలేదు అనిపిస్తుంది. అంత గొప్ప చలన చిత్రం. అటువంటి చిత్రం తెలుగులో వచ్చినందుకు అటువంటి తెలుగు చలన చిత్రంలో తెలుగు చలన చిత్రాన్ని కళా తపస్వి అయినటువంటి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినందుకు, ఏడిద నాగేశ్వరరావు గారు, ఆకాశం శ్రీరాములు గారి వంటి పెద్దలు నిర్మించినందుకు, గొప్ప నాట్యశాస్త్ర విశారదురాలైనటువంటి మంజు భార్గవి గారు, ఆ తులసమ్మ, ఇలాంటి వాళ్ళు ఎంత మంచి మనసులమ్మా మీవి. ఇప్పటికీ ఆ పాట పాడుతూ ఉంటే ఉండలేక వేది మీదకి వచ్చి నృత్యం చేసి పొంగిపోయారంటే అమ్మా కుటుంబం.